Hello friends, నా పేరు సుధీర్ వర్మ. ఐఎమ్ ఎ బిజినెస్ ట్రైనర్ అండ్ స్టార్టప్ కన్సల్టెంట్. చాలామంది మన సర్కిల్లో కొత్త కొత్త బిజినెస్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, లేదా ఏమైనా స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకుంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఫేస్ చేసే రెండు ఛాలెంజెస్, ఒకటి కొంతమంది దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కానీ ఎలాంటి ఐడియా మీద ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, కొంతమంది దగ్గర మంచి ఐడియా ఉంటుంది, ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ పూల్ చేయాలి, దాని మార్కెట్ వాల్యూ ఎలా ఉంటుందో, ఈ విషయాలు తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కొన్ని బిజినెస్ ఐడియాస్, బిజినెస్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్పించబోతున్నాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఐడియా ఏఐ యాడ్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూస్ చేసి అసలు మనం అడ్వర్టైజ్మెంట్స్ని ఎలా ప్రమోట్ చేయొచ్చు. బేసిక్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నిక్ అడ్వర్టైజ్మెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇండియాలో చాలా తక్కువ యూసేజ్ ఉంది. ఇదే యుఎస్లో కానీ, యూకేలో కానీ, యూరోపియన్ మార్కెట్లో కానీ, సింగపూర్లో కానీ చాలా అగ్రెసివ్గా యూస్ చేస్తున్నారు. అసలు ఏంటి ఆర్టిఫిషియల్ బేస్డ్ ఇంటెలిజెన్స్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ప్రమోట్ చేసి స్టార్ట్ చేయొచ్చు. జనరల్గా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన హోర్డింగ్స్, థియేటర్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, గేట్ ప్రతి ఇంటి గేట్ ముందు నో పార్కింగ్ బోర్డ్స్ కానీ, ఇలాంటి చిన్న చిన్న డిస్ప్లే యాడ్స్ ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. బట్ ఏఐ అడ్వర్టైజ్మెంట్లో కంప్లీట్గా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూస్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ని ప్రమోట్ చేస్తాం. సాధారణంగా ఈ ఏఐ బేస్డ్ ఎల్ఈడి బోర్డ్స్ 2x4, 2x3 లేదా 3x6 ఈ స్టాండర్డ్ సైజెస్లో ఉంటాయి. ఇది ఎలా యూస్ చేస్తారు అంటే, మనం ఇంట్లో వాడే ఒక ఎల్ఈడి టీవీ ఎలా ఉంటుందో అదేవిధంగా ఒక ఎల్ఈడి స్క్రీన్ని ఈ టెక్నాలజీలో యూస్ చేస్తారు. దీన్ని కార్ల మీద కానీ, వ్యాన్ల మీద కానీ, వాకర్స్ ద్వారా కానీ, బైక్స్ మీద కానీ ఫిక్స్ చేయొచ్చు. అయితే ఇందులో ఉండే మెయిన్ అడ్వాంటేజ్, మనం ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నామో దాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్, ఒక డిజిటల్ డిస్ప్లే ద్వారా చూపించవచ్చు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దీన్ని ఒక సెంట్రలైజ్డ్ ఆఫీస్ ద్వారా మానిటర్ చేయొచ్చు. అంటే ఒకసారి ఫిక్స్ చేసిన యాడ్ కంటిన్యూగా రన్ అవ్వాల్సిన పని లేదు, మన హెడ్ ఆఫీస్ నుంచి మనకి కావాల్సిన కస్టమర్ యొక్క అడ్వర్టైజ్మెంట్ని మనకు నచ్చిన డిస్ప్లేలో మనం ప్లే చేయొచ్చు. అయితే ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్, ఒక డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ రోడ్డు మీద కనుక మనం ఫిక్స్ చేస్తే రోజు దాన్ని ఎంతమంది చూసారన్న క్యాలిక్యులేషన్ మనకు తెలియదు. ఒక హోర్డింగ్ ఫిక్స్ చేసినా, ఒక గేట్ పార్కింగ్ బోర్డు ఫిక్స్ చేసినా, లేదా ఒక ప్రమోషనల్ యాక్టివిటీ చేసినా, దాని అనలిటిక్స్ ఏంటి అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ని ఎంతమంది చూశారు అన్న ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఒక ట్రెడిషనల్ అడ్వర్టైజ్మెంట్ మెథడ్లో తెలియదు. బట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో యూస్ చేసిన ఎల్ఈడి బోర్డ్స్లో ఎంతమందిని ఆ డిస్ప్లేని చూశారో అనలిటిక్స్ కూడా మనకి క్లియర్గా తెలుస్తాయి. అండ్ ఏ లొకేషన్లో ఆ అడ్వర్టైజ్మెంట్ ప్లేస్ చేయబడిందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. అయితే దీనికి కావాల్సిందల్లా ఇనీషియల్గా 10 నుంచి 20 లక్షల రూపాయలు పెట్టుబడి, ఒక 50 నుంచి 100 దాకా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎల్ఈడి బోర్డ్స్, దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్, చిన్న ఆఫీస్ సెటప్తో మనం దీన్ని స్టార్ట్ చేయొచ్చు. అయితే దీన్ని ఏ రకంగా ప్రమోట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సిటీలో తిరిగే ట్యాక్సీస్, వ్యాన్స్ వీళ్ళతో మాట్లాడి మన ఏఐ బేస్డ్ ఎల్ఈడి బోర్డ్ని వాళ్ళ ట్యాక్సీ మీద కానీ, వ్యాన్ మీద కానీ ఫిక్స్ చేయొచ్చు. సెకండ్ థింగ్, ఎవ్రీ మంత్ వాళ్ళు మన ఎల్ఈడి యూస్ చేస్తున్నందుకు గాను కొంత అమౌంట్ని వాళ్ళకి మనం పే చేస్తాం. థర్డ్ థింగ్, కస్టమర్స్తో మాట్లాడి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ఈ ఎల్ఈడి బోర్డులో డిస్ప్లే చేస్తాం. ఇవి సిటీలో తిరుగుతున్నప్పుడు ఏ ఏ లొకేషన్లో తిరిగింది, ఎక్కడ ఆగింది, ఎంతమంది అడ్వర్టైజ్మెంట్ని చూశారు అనే అనలిటిక్స్ రిపోర్ట్స్ని మనం కస్టమర్కి డైరెక్ట్గా ఇవ్వచ్చు. దీనివల్ల కస్టమర్కి ఒక క్లారిటీ వస్తుంది, మనం ఎంత బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాం, ఎంతమంది మన అడ్వర్టైజ్మెంట్ రీచ్ అయ్యింది, ఏ ఏ లొకేషన్స్లో అడ్వర్టైజ్మెంట్ని ప్రమోట్ చేసాం. ఇటువంటి అనలిటిక్స్ అండ్ ఫిల్టర్స్ ద్వారా బిజినెస్ ఏ రకంగా పెంచుకోవచ్చో వంటి ఇన్ఫర్మేషన్ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. ఇలాంటి ప్రాజెక్ట్ ఇండియాలో ఇప్పటివరకు ఎవరూ స్టార్ట్ చేయలేదు. సింగపూర్, యుఎస్, యూకే, యూరప్ మార్కెట్లో చాలా అగ్రెసివ్గా యూస్ చేస్తున్నారు. కనుక ఇండియాలో కనుక ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన కన్సల్టేషన్ డీటెయిల్స్ కానీ, ప్లాన్స్ కానీ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. యావరేజ్గా ఒక కస్టమర్ దగ్గర పర్ మంత్కి 50,000 నుంచి 1 లక్ష రూపీ దాకా ఈ ఏఐ బేస్డ్ అడ్వర్టైజ్మెంట్స్కి ఛార్జ్ చేయొచ్చు. మీ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరుగుతున్న బట్టి, వాళ్ళ డ్యూరేషన్ బట్టి, వాళ్ళ లొకేషన్ బట్టి, మీ ఫిల్టర్స్ని బట్టి వాళ్ళ అమౌంట్ని మనం చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఎక్కువ అమౌంట్ని దీని మీద ఎర్న్ చేయొచ్చు. మినిమంలో మినిమం ఒక 3 మంత్స్ ఈ ప్రాజెక్ట్ని పైలట్ కింద టెస్ట్ చేసి అక్కడి నుంచి ఎటువంటి అనలిటిక్స్ మనం యూస్ చేయాలి, ఎటువంటి లొకేషన్స్లో వీటికి ఎక్కువగా పబ్లిసిటీ ఉంది, ఎటువంటి కస్టమర్స్ ఈ సర్వీసెస్ని చూస్ చేసుకోగలరు, అలాంటి బేసిక్ రిపోర్ట్స్ ద్వారా మనం బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. ఇటువంటి బిజినెస్ ఐడియాస్, స్టార్టప్ ఐడియాస్ లేదు ఇంకా కొత్త రకమైన ఐడియాస్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు. దీని ద్వారా మేము పర్సనల్
ఇంట్రాక్షన్తో పాటు గ్రూప్ డిస్కషన్స్, వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీ బిజినెస్లో ఉండే లోటుపాట్లు ఏంటి, ఎక్కడ మీరు స్టక్ అవుతున్నారు, ఎటువంటి అనలిటిక్స్ యూస్ చేస్తే మీరు మీ సేల్స్ని కానీ మార్కెటింగ్ కానీ ఇంప్రూవ్ చేయవచ్చు, ఏ పాయింట్ దగ్గర మీరు ల్యాగ్ అవుతున్నారు, మీ కస్టమర్ సపోర్ట్ కానీ టీమ్ సపోర్ట్ కానీ ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి, ఇలాంటి ఓవరాల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మా ద్వారా ఇవ్వబడే టిప్స్ కానీ వర్క్షాప్ ద్వారా కానీ అటెండ్ అయిన వారందరికీ కూడా మంచి బిజినెస్ రిజల్ట్స్ ఇవ్వవచ్చు. సో ఈ వర్క్షాప్ ఎవరైనా అటెండ్ అవుదాం అనుకున్నా, లేదా పర్సనల్ ఇంటరాక్షన్ లేదా పర్సనల్ మెంటరింగ్ ఎవరైనా కావాలనుకున్నా, కింద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్.